Hello all, welcome to another food review. ఈ రోజు మనం ఫుడ్ ఆర్డర్ అవ్వడం జరిగింది బయటికి వెళ్లకుండా. కాకపోతే రొటీన్కి భిన్నంగా బిర్యానీలు కబాబులు ఏమి ఇస్తామలే అని చెప్పి జపనీస్ ఆర్డర్ ఇచ్చాను. ఒకటి సషిమి, ఒకటి నిగిరి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఏమనగా ఈ రెండు రా ఫిష్ అండ్ రా ప్రాన్స్తో చేస్తారని. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ ఆర్. దేవుడు పైనే భారం వేసాం. ఫస్ట్ ఐటమ్ విఆర్ ట్రయింగ్ ఈజ్ నిగిరి. ఇది ప్రాన్స్ నిగిరి. సో A few minutes later. ఇదే ప్రాన్స్ నిగిరి. సో వీడు రైస్ మీద ఒక ప్రాన్ లేయర్లా పెట్టాడు. దీనికి వాడు మనకి ఇచ్చిన సైడ్ ఐటమ్స్ ఏంటి అంటే సాయ్ సాస్, వసాబి, ఇది స్టాండర్డ్ జపనీస్ క్యూజిన్లో ఉంటుంది అన్నిట్లోనూ. ఇది ఒకటే మనకు తెలిసిన ఐటమ్. ఇది అల్లం, కొంచెం స్వీట్గా ఉంది. కాకపోతే మేబీ ఆ ఫ్లేవర్ మరి ఎలా వచ్చిందో, కొంచెం స్వీట్ ఫ్లేవర్ వచ్చింది. వీటిని యాక్చువల్గా చాప్ స్టిక్స్తో తినాలి. మనకి చాప్ స్టిక్స్ లేవు, ఉన్నా తినటం రాదు కాబట్టి ఫోర్క్. ఒక ట్యుటోరియల్ చూడటం జరిగింది, దాంట్లో చెప్పింది ఏంటంటే తీసుకుని కొంచెం వసాబి రాసి సాయ్ సాస్లో ముంచి తినాలి. లెట్స్ ట్రై. ఓకే, వసాబి రాద్దాం ముందు. ఏదో పేస్ట్లా ఉంది. 15 minutes later. బాగానే ఉంది యాక్చువల్గా. అండ్ అది రా కాదు, మేబీ బాయిల్డ్ అనుకుంటా లైట్గా. ఇదేనా ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు. ఫోర్క్తో చాప్ స్టిక్స్తో మనకు అవ్వట్లేదు కాబట్టి ఇంకా చేత్తో దాడి చేయటం. ఇంకా ఓకే తినొచ్చు. రా ప్రాన్స్ అని భయపడ్డాను, కానీ ఆ రైస్ అండ్ వసాబి అవి రాసుకుంటే బాగానే ఉంది. అబ్బా సాయిరామ్. ఈ ఐటమ్ వచ్చి అరౌండ్ 500 కాస్ట్. ఇది 5 pieces ఇచ్చాడు. ఏదో టేస్ట్ చేయాలి కాబట్టి టేస్ట్ చేయటం రోజు మనం లవ్. మనకి బిర్యానీలు కబాబులే బెటర్. ఇది రియలైజేషన్. ఓకే, ఇందాక ఐటమ్ అన్నా కొంచెం రీజనబుల్గా ఉంది, కానీ ఈ ఐటమ్ మీద నాకు డౌట్ పడుతుంది. ఎందుకో ఇది సషిమి. ఐ హోప్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్. సో బేసికల్గా వీడు స్మెల్ అయితే లెమన్ అండ్ కీరా స్మెల్ డామినేట్ చేస్తుంది, కానీ రా ఫిష్. ఇది కూడా ఎలా తినాలో మనకు తెలీదు. అదే ట్యుటోరియల్ చూసిన దాని ప్రకారం అయితే వాడు సేమ్ ఇందాక దాన్ని రిపీట్ చేశాడు. వసాబి రాసుకోవటం, సోసాసలో పెట్టడం, తినేయటం. కానీ తినగలనా లేదా అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఇందాకది రైస్ ఉంది, కవర్ అయిపోయింది. ఇది వీడు ఏమిచ్చాడు, వీడు ఏమివ్వలేదు. అయ్యో అయ్యో అయ్యో, కీరా ఒకటి తినగల. వీడు ఏదో కలుపుతున్నాడు, అన్నిటికీ కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది. లే, అర్థమైతే నా వల్ల కాదు, ఇది ఫ్రై చేసుకుని తింటావు ఇంకా మన వల్ల. తెల్లలో ఫార్మాలిటీ సేక్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి. ఇది కూడా 500 ఆర్డ్ అస్సలు ట్రై చేయొద్దు, అన్లెస్ యూ నో ద క్యూజిన్. ఓన్లీ ఒకసారి ట్రై చేయండి. అయ్యో వాము. ఎంత రాసినా ఆ స్మెల్ తెలిసిపోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పైన కింద వసాబితో ముంచేస్తా దీన్ని.
మనం తిన్నా లేకపోతే తిన రేపు హాయిగా ఒక పెనం మీద ఆయిల్ వేసి దీనికి ఉప్పు కారం పట్టించి అలా అలా ఫ్రై చేసామనుకో కత్తిలా ఉండదు. ఇప్పుడు నేను టెన్షన్ పడక్కర్లేదు, భయపడక్కర్లేదు కూడా. వామ్ ఓకే, నేను వసాబి రాశాను. సాయ్ సాస్లో ముంచుతున్నా. వామ్ ఏదో తేడాగా ఉంది. బ్యాడ్ డెసిషన్ లే, కష్టం నా వల్ల కాదు తింటాం. సో నేను ఫ్రై చేస్తాను ఇంక నేను ఆ టేస్ట్ లోపల ఉండిపోయింది ఇంకా పెట్టాను కిరా తినాలి ఇప్పుడు. అది సో నా ఉచిత సలహా ఏంటంటే, ఈ వీడియో చూసినందుకు మీరు నిగిరి ఓకే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కొంచెం రానెస్ ఉంది కానీ ఇట్స్ గుడ్ ఎనఫ్. అది కొంచెం బాయిల్డ్ అనిపిస్తుంది. ఇదైతే నథింగ్, అది ఏం చేయలేదు. బాయిల్ ఏదో చేసుంటాడు ఫార్మాలిటీకి, కానీ నాకు డౌటే. అస్సలు ఆర్డర్ అవ్వద్దు సషిమి, వద్దు. డోంట్ గో ఫర్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబర్స్ ముఖ్యం మనకి. ఓకే.